హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లో సంబంధించి సీఎం కేసీఆర్ గారు మరొక అప్డేట్ అయితే అందించారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకున్నాం. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. లేట్ చేయకుండా వీరేలాగైతే వెళ్ళిపోదామండి మనం. సీఎం కేసీఆర్ గారు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఎన్ని విడతలు ఇచ్చారో ఒకసారి క్లారిటీగా తెలుసుకున్నామండి. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ మూడో విడత కార్యక్రమంలో అయితే ఎంపికైన లబ్ధిదారులకు అయితే పంపిణీ అయితే జరిగిందనమాట. ఎన్ని ఇచ్చారు, మొదటి దశ, సెకండ్ దశ, మూడో దశలో అని క్లియర్గా చూద్దామండి మనం ఒకసారి వీడియో. పేదలు గొప్పగా బతకాలని ఇక ప్రభుత్వం అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 9,600 కోట్ల రూపాయలతో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అయితే చేసింది. అయితే ముఖ్యంగా మొదటి దశలో చూసుకున్నట్లయితే ఎంతమందికి ఇవి ఎలా అందించారంటే ముఖ్యంగా చూసుకోవచ్చు అండి. పాటలకు అతీతంగా ఆన్లైన్లో డ్రా సిస్టమ్ ద్వారా అయితే అందించారు అర్హత అయిన ప్రతి ఒక్కరికి కూడా. ఇక మొదటి దశలో వచ్చేసి మనకు 11,700, ఇక రెండో దశలో వచ్చేసి 13,200 మందికి, మూడో దశలో వచ్చేసి 19,020 మందికి అయితే ఈ యొక్క ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అయితే అందించారన్నమాట. సో ఇక ముఖ్యంగా మూడో విడతలో మిగిలిన 17,676 ఇళ్లను 7 ప్రాంతాల లబ్ధిదారులకు అయితే అందజేసినట్టు అన్ని ఏర్పాట్లు కూడా ఈ మేరకే అందరికి కూడా అందించారనమాట. సో దీంతో చాలామంది అయితే లబ్ధి చేకూరింది. పరిధిలో చూసుకున్నట్లయితే మనకు బుషిరాబాదు, సికింద్రాబాద్ పరిధిలో నియోజకవర్గంలో 2,376 డబుల్ బెడ్రూమ్ రూములు అయితే అందించినట్లు మంత్రి మల్లారెడ్డి కూడా పంపిణీ అయితే చేశారనమాట. సో దీంతో చాలామందికి అయితే లబ్ధి చేకూరింది, ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేరింది. ఇక ఆయన లక్కీ డ్రా ద్వారా అయితే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి వారి సొంత ఇంటిని అయితే నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను అయితే అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏ రోజు ఎవరికి ఇవ్వబోతున్నారు టైమింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ షెడ్యూల్ ప్రకారం 10 గంటల నుంచి 5 గంటల వరకు మనకి ఇక 5A కావచ్చు. ఈ రకంగా 9 తారీఖు, 10 తారీఖు వచ్చేసి 5B, ఈ రకంగా అయితే ఇక 17, 1, 18 ఇక ఇది మనకు 7, 8, 9, 10, 11, 12 రోజు ఏ ఫ్లోర్కి ఇస్తున్నారు, ఏ నెంబర్ కలిగిన వారికి లాక్ ఇస్తున్నారు అనేది కూడా క్లియర్గా అయితే మనకి అప్డేట్ అయితే అందించారనమాట. సో ఇది బ్లాక్ల వారికి అయితే డివైడ్ చేసి మనకైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే అందించారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తుంటాం కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి.